మంచిర్యాల సున్నంబట్టివాడలో అత్తను చంపాడు ఓ అల్లుడు. కుటుంబ కలహాలు కారణమని తెలుస్తోంది. నెల్లి విజయ, శేఖర్ దంపతుల కూతురు మాళవికను వెంకటేష్కు 6 ఏళ్ల క్రితం ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి కుమారుడున్నాడు. గత 2 ఏళ్లుగా అత్తమామల ఇంట్లోనే ఉంటున్నారు. గతంలో బట్టల షాప్ నిర్వహించగా పూర్తిగా నష్టం వచ్చింది. దీంతో నిత్యం తాగి వచ్చి తనను కొట్టడంతో పాటు విడాకులివ్వాలని గొడవలు చేస్తూ ఉండేవాడని వెంకటేష్ భార్య మాళవిక తెలిపింది. నిన్న రాత్రి గొడవ జరిగిన తర్వాత కత్తితో తన తల్లిపై దాడి చేసినట్టు ఆమె చెప్పింది. తర్వాత వెంకటేష్ గొంతు కోసుకున్నాడని వివరించింది. స్థానికులు అతన్ని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.